హలో, లాగుతుందా? ఇప్పుడు బాబు చేసింది, చంద్రబాబు నాయుడు చేసింది తప్పేమీ లేదు లేదు, కానీ ఎందుకోసం ఇలా చేశాడన్నది జగన్ గారికి అర్థం అవ్వలేదు. రెండో పరిస్థితి, ఒకటి రాజకీయాల కోసం ఎన్నున్నా కానీ నాయకుడికి అన్నాడుకు అరెస్ట్ పెట్టకూడదు, అది బుద్ధి జ్ఞానం లేదు లేదు. రెండో ప్రయత్నం, ఏది ఉన్నా ఎవరిడోనో ఏ పరిస్థితులు ఉన్నా ఎవడు నాయకుడన్నోడు ఎక్కినోడు అన్నోడు దొంగతనం చేయనోడు లేదు, తప్పు చేయనోడు లేదు. ప్రతి ఓడు తప్పు చేయనోడు లేదు. కానీ వయసుకైనా గౌరవం ఇవ్వాలా, ఇలువికైనా గౌరవం ఇవ్వాలా, అది చాలా రాంగు. జగన్ గారు చేసింది చాలా తప్పు. ఆయన పదవిలో ఉన్నానని చేశాడే, కానీ పదవి లేనప్పుడు అలా గబులు చేయలేరు. పరిపాలన ఎవరు ఏది చేసినా, ఏ పరిపాలన చేసినానైనా నేను ఒకటే చెప్తాను, అది మంచైనా చెడ్డైనా నేను ఒకటే మాట చెప్తాను. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు లేనిది, 4 మాసాలు 5 మాసాలు ఉన్నప్పుడు ఇది ఇంత అవసరం ఆ జైల్లో పెట్టించడం అని తప్పు. ఈ దప జగన్ చూపు, చంద్రబాబు నాయుడు గెలుపు గ్యారంటు. నేను పబ్లికంగా చెప్తాను, కూలి పని చేసినా సరే నేను ఒకటే చెప్తాను, ఆడి చూపు ఇడు జగన్ చంద్రబాబు నాయుడు గెలుపు, జగన్ చూపు చూసుకో. నేను పబ్లికంగా చెప్తాను, చంద్రబాబు నాయుడు కానీ గెలకపోతే నేను పీక తాడు కట్టుకొని చచ్చిపోతాను రాజమండ్రిలో, గ్యారంటు. జైల్లో ఉంటారండి, ఆడు అవకాశం కావాలని ఇరికించాడు, ఏం లేదు. తప్పు ఆడు చేయడు, ఆడు చేయలేదా? వాళ్ళ నాన్న చేశాడు, ఆడు చేశాడు, తప్పు చేయలేదా? జగన్ గారు చేయలేదా తప్పు? నాయకుడు అన్నాడు, ప్రతి ఓడు చేస్తాడు తప్పు. తప్పు చేయకుండా నాయకుడు ఎవడూ లేదు, అందరూ డబ్బు కోసమే, ప్రతి ఓడు డబ్బు కోసమే ఉన్నారు. ప్రపంచమల్ల నాయకుడల్లా డబ్బు కోసమే ఉన్నారు, ఇంకేమీ లేదు. నువ్వు నమ్ము నమ్మకపో, అయితే ఈ రాజకీయ నాయకులల్లో నేను నిజంగా చెప్తాను, ఈ వ్యాల్యూడు రేపాడు ఇలాగే గల్లెంత అయిపోతారు.